శ్రీమన్ ఆల్ ఇన్ఫో మీడియా ప్రేక్షకులందరికీ స్వాగతం ఈరోజు మనం ఈ వీడియోలో ఐదవ తరగతి తెలుగు తోట పదవ పాఠం మంచి బహుమతి సాధనా పత్రాలను పూర్తి చేయటం ఎలాగో నేర్చుకుందాం సాధనా పత్రం ఒకటి చదవడం వ్యక్తపరచడం కింది పేరాను చదవండి ఈరోజు వియాన్ పుట్టినరోజు వియాన్కు అందరూ పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పారు బహుమతులు ఇచ్చారు వియానికి వాళ్ళ మామయ్య ఒక బహుమతి తెచ్చాడు మామయ్య ఇదిగో వియాన్ నీకు ఒక ప్రత్యేకమైన బహుమతి వియాన్ ఏంటి మామయ్య అబ్బో కథల పుస్తకాలు మామయ్య అవునురా నీకు పుస్తకాలంటే ఇష్టం కదా నువ్వు కూడా పుస్తకాలు చదివి గొప్పవాడివి కావాలని వియాన్ పుస్తకాలు చదివితే గొప్పవాళ్ళు ఎలా అవుతారు మామయ్య పుస్తకాలు చదువుతుంటే చాలా సరదాగా ఉంటుంది పేరాలో ఆశ్చర్యార్థకం గుర్తున్న పదాలు రాయండి వియాన్ మామయ్య అబ్బో అవునురా కథ పేరాలో ద్విత్వాక్షర పదాలు రాయండి పుట్టినరోజు ఇచ్చారు మామయ్య తెచ్చాడు అబ్బో నువ్వు ద్విత్వాక్షర పదాలు అనగా ఒక హల్లుకు అదే హల్లు ఒత్తుగా వచ్చే పదాలు కింది వాక్యాన్ని చదవండి ప్రశ్నలకు జవాబులు రాయండి మీరు ఎక్కువ సమయం దేనికి కేటాయిస్తారు నేను ఎక్కువ సమయం పుస్తకాలు చదవడానికి కేటాయిస్తాను రెండో ప్రశ్న మీరు పుట్టినరోజు ఏ బహుమతులు పొందారు నేను పుట్టినరోజున పుస్తకాలు పెన్నులు పెన్సిల్స్ బొమ్మలు మొదలైన బహుమతులు పొందాను గీతల్లో అందంగా రాయండి చిరిగిన చొక్క అయినా తొడుక్కో కానీ ఒక మంచి పుస్తకం కొనుక్కో సాధనా పత్రం రెండు కింది పేరాను చదవండి మామయ్య నిజమే సరదాతో పాటు బోల్డ్ విషయాలు తెలుస్తాయి మీకు తెలుసా మన మహాత్మా గాంధీకి పుస్తకాలంటే చాలా ఇష్టం మన ఆలోచనలను పుస్తకాలే ప్రభావితం చేస్తాయని ఆయన చెప్పేవారు పుస్తక పట్టణానికి ఎక్కువ సమయం వెచ్చించేవారు ది కింగ్డమ్ ఆఫ్ ద ఆఫ్ గాడ్ ఈజ్ విత్ ఇన్ యూ అనే పుస్తకం తనని అహింస వైపుకు నడిపించిందని బాపూజీ చెప్పేవారు వియాన్ అందుకే గాంధీజీ అంత గొప్పవాడయ్యాడన్న మాట పై పేరాలని సంయుక్తాక్షర పదాలు రాయండి మీకు తెలిసిన మరికొన్ని పదాలు రాయండి సంయుక్తాక్షర పదాలు అనగా ఒక హల్లుకు వేరే హల్లు ఒత్తుగా వచ్చే పదాలు తెలుస్తాయి ఇష్టం అబ్దుల్ కలాం మహాత్మా గాంధీ ప్రభావితం చంద్రబోస్ పుస్తకాలు అంబేద్కర్ గ్రంథాలయం కింది పదాలకు వ్యతిరేక పదాలు రాయండి హింస అహింస ఇష్టం అయిష్టం ఎక్కువ తక్కువ పై పేర ఆధారంగా కింది ప్రశ్నలకు జవాబులు రాయండి పై పేర ఎవరి గురించి చెబుతుంది పై పేర మహాత్మా గాంధీ గురించి చెబుతుంది రెండో ప్రశ్న గాంధీజీని అహింస వైపు నడిపించిన పుస్తకం ఏది ది కింగ్డమ్ ఆఫ్ గాడ్ ఈజ్ ఇన్ యూ గీతల్లో అందంగా రాయండి పుస్తకం చదివితే చదివే అలవాటు ఏకాగ్రతను పెంచుతుంది సాధనాపత్రం మూడు కింది పేరాను చదవండి మామయ్య అవును పుస్తక పట్టణం అలాంటిదిరా అంతెందుకు భగత్ సింగ్ను తీసే ముందు ఏమి కోరిక కోరాడో తెలుసా ఉన్నాయి వియాన్ ఏం కోరాడు మామయ్య మామయ్య తనకిష్టమైన రాజ్యం ఎప్పలం అనే పుస్తకాన్ని చదవాలన్నాడు గురితీసే ముందు ఆ పుస్తకాన్ని చదవడానికి కాస్త సమయం ఇవ్వమని అడిగాడు పుస్తకం పూర్తిగా చదివాక ఉరికమో ఎక్కాడు పుస్తకాలు చదవడం అంటే అంత పిచ్చి వియాన్ నాకు ఇవన్నీ తెలియవు మామయ్య చాలా ఆసక్తిగా ఉంది మరి కొందరి గురించి చెప్పవా మామయ్య డాక్టర్ బిఆర్ అంబేద్కర్ తెలుసు కదా నీకు ఆయన రోజు రాత్రి రెండు గంటల వరకు పుస్తకాలు చదివేవారు ఆయన సొంత గ్రంథాలయంలో యాభై రెండు వేల పుస్తకాలు ఉండేవి పైపేరాలోని ఐదక్షర పదాలు రాయండి అలాంటిదిరా భగత్ సింగ్ తెలుసు కథ కింది పదాలకు అర్థాలు రాయండి అత్యున్నత ఉన్నతమైన శాశ్వత ఎల్లప్పుడూ స్థిరమైన కింది ప్రశ్నలకు జవాబులు రాయండి పై పేరాలు ఎవరి గురించి చెబుతున్నాయి పై పేరాలు భగత్ సింగ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురించి చెబుతున్నాయి రెండవ ప్రశ్న భగత్ సింగ్ చదవాలన్న పుస్తకం ఏది భగత్ సింగ్ చదవాలన్న పుస్తకం రాజ్యం ఎప్లవం గీతల్లో అందంగా రాయండి ప్రపంచవ్యాప్తంగా ఏప్రిల్ ఇరవై మూడున పుస్తక దినోత్సవం నిర్వహిస్తారు సాధనా పత్రం నాలుగు కింది వాక్యాలను చదవండి ఎవరికి సంబంధించినవో వారి పేర్లు పక్కన రాయండి ఒకటి తనకిష్టమైన రాజ్యం విప్లం అనే పుస్తకం చదవాలన్నాడు భగత్ సింగ్ రెండు ఆయన సొంత గ్రంథాలయంలో యాభై రెండు వేల పుస్తకాలు ఉండేవి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మూడు పుస్తకాలే నా ఆలోచనలను ప్రభావితం చేశాయి మహాత్మా గాంధీ నాలుగు నేను అత్యున్నత స్థాయికి చేరడానికి పుస్తకమే కారణం డాక్టర్ అబ్దుల్ కలాం ఐదు సరోవర రాణి అనే పుస్తకం రాసింది సరోజినీ నాయుడు కింది పేరాలు పదాలు తారుమారయ్యాయి వాటిని సరైన చోట ఉంచి పేరాను అర్థవంతంగా రాయండి సర్జేసి రాయగా చదువు ఆనందాన్ని ఇస్తుంది ఆలోచనలను రేకేస్తుంది సృజనాత్మకత పెరుగుతుంది పుస్తకాలు చదవడాన్ని అలవాటుగా చేసుకోవాలి పిల్లలందరూ వీలైనన్ని కథల పుస్తకాలు దినపత్రికలు పుస్తకాలు చదవాలి పుస్తకాల కొరకు బడిలోని గ్రంథాలయం వినియోగించుకోవాలి పత్రం ఐదు కింది పేరాలను చదవండి ప్రశ్నలు తయారు చేయండి పుస్తక ప్రదర్శనలకు పెట్టింది పేరు విజయవాడ ప్రతి సంవత్సరం విజయవాడలోని స్వరాజ్ మైదానంలో పుస్తక ప్రదర్శన ఏర్పాటు చేస్తారు ఈ ప్రదర్శనలో మన రాష్ట్రంతో పాటు ప్రపంచంలోని అనేక పుస్తక ప్రచురణ సంస్థలు ప్రచురించిన అన్ని భాషల పుస్తకాలు ప్రదర్శిస్తారు ఈ ప్రదర్శనలో పిల్లల కోసం బాలల గేయ కథలు కథల పుస్తకాలు రంగురంగుల బొమ్మల పుస్తకాలు బాల సాహిత్యం సైన్స్ పుస్తకాలు కూడా లభిస్తాయి ఒకటి పెట్టింది పేరు అనగానే ఏమి రెండు పుస్తక ప్రదర్శన అనగానే ఏమి మూడు పుస్తక ప్రదర్శన విజయవాడలో ఎక్కడ ఏర్పాటు చేస్తారు నాలుగు పుస్తక ప్రదర్శనలో ఎటువంటి పుస్తకాలు లభిస్తాయి ఐదు పుస్తక ప్రదర్శనలో ఎవరెవరు పాల్గొంటారు పాఠం ఆధారంగా వ్యక్తుల పేర్లు వారి ప్రత్యేకత పట్టికలో రాయండి వ్యక్తి పేరు భగత్ సింగ్ గురితీసే ముందు కూడా తనకిష్టమైన పుస్తకం చదివారు మహాత్మా గాంధీ జాతిపిత ఎక్కువ సమయం పుస్తకాలు చదివేవారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగ నిర్మాత రోజు రాత్రి రెండు గంటల వరకు చదివేవారు సరోజినీ నాయుడు పదమూడేళ్లకే సరోవర రాణి అనే పుస్తకాన్ని రాశారు డాక్టర్ అబ్దుల్ కలాం భారత మాజీ రాష్ట్రపతి శాస్త్రవేత్త చిలకమర్తి లక్ష్మీ నరసింహం కవి సంఘ సంస్కర్త నాటకకర్త నవలాకారుడు జాన్ గుటెన్బర్గ్ అచ్చు యంత్రాన్ని కనుగొన్నాడు పత్రం ఆరు కీలక పదం ఆధారంగా పదాలు రాయండి వాటితో వాక్యాలు రాయండి బహుమతి హుండి పుస్తకం చదువు పాటలు డిక్షనరీ ఆటలు బొమ్మ పెన్ను నాకు పుట్టినరోజు నాడు మా నాన్న పుస్తకం బహుమతిగా ఇచ్చాడు రెండు మా బడిలో జరిగిన ఆటల పోటీల్లో నాకు బహుమతి వచ్చింది మూడు క్విజ్ పోటీలో నాకు డిక్షనరీ బహుమతిగా ఇచ్చారు నాలుగు సీత పాటల పోటీలో పెన్ను బహుమతిగా పొందినది ఇచ్చిన పదాలను ఒకే వాక్యంలో ఉంచి సొంత వాక్యాలు రాయండి ఒకటి దినపత్రికలు వారపత్రికలు నేను రోజు దినపత్రికలు వారపత్రికలు చదువుతాను రెండు చదవటం అలవాటు తెల్లవారుజామున చదవటం మంచి అలవాటు మూడు గ్రంథాలయం పిల్లలు పిల్లలు గ్రంథాలయాన్ని ఉపయోగించుకోవాలి నాలుగు బొమ్మలు కథలు పిల్లలకు బొమ్మలున్న కథల పుస్తకాలంటే ఇష్టం ఈ సరైన పదాలతో జతపరచండి రాయండి చిత్రాలు గీసేవారు చిత్రకారులు కవిత్వం రాసేవారు కవులు వార్తలు సేకరించేవారు విలేకరులు రచనలు చేసేవారు రచయితలు సంపాదకత్వం చేసేవారు సంపాదకులు సాధనాపత్రం ఏడు మంచి పదం కలిపి పదాలు రాయండి వాటితో సొంత వాక్యాలు రాయండి మంచి కథ నేను మంచి కథ చదివాను మంచి మాటలు మా నాన్న రోజు నాకు మంచి మాటలు చెబుతారు మంచి పనులు మనం సమాజానికి మంచి పనులు చేయాలి మంచి మనసు మా అమ్మది మంచి మనసు మంచి స్నేహితులు మనం మంచి స్నేహితులను ఎంచుకోవాలి మంచి భోజనం మా బడిలో రోజు మంచి భోజనం పెడతారు మంచి వాసన మల్లెపూలు మంచి వాసనను ఇస్తాయి కింది అనుకరణ పదాలను సరైన చోట రాయండి కువ కనకన చెరచెర బెరబెర చెటపట బగబగ పక్కపక పటపట గనగన గబగబ గలగల చొరచెర గనగన గంటలు చెరచెర అడుగులు పక్కపక్క నవ్వులు గలగల గోదారి చురచెర చూపులు కనకన నిప్పులు బగబగ మంటలు చిటపట చినుకులు బెరబెర కృష్ణమ్మ గబగబ నడకలు కింది పద సంబంధాలను ఒక్కో పదంతో సూచించండి ఒకటి పుస్తకాలు చదువుకునే చోటు గ్రంథాలయం డబ్బును వృధా చేయడం చేయకుండటం పొదుపు చేయడం బడిలో ప్రతి ఏటా జరిపే ఉత్సవం పాఠశాల వార్షికోత్సవం బంధువులకు క్షేమ సమాచారాలు రాసే కాగితం ఉత్తరం ఐదు పిల్లలు ఆడుకునే స్థలం ఆటస్థలం సాధనా పత్రం ఎనిమిది మా పాఠశాలలో గ్రంథాలయం ఉంది అని పాఠంలో ఉంది కదా ఇలా మా పాఠశాల అనే పదంతో మొదలుపెట్టి వాక్యాలు రాయండి మా పాఠశాలలో ఐదు తరగతులు ఉన్నాయి మా పాఠశాలలో విశాలమైన ఆటస్థలం కలదు మా పాఠశాలలో రోజు మధ్యాహ్న భోజనం పెడతారు మా పాఠశాలలో ఉచితంగా పుస్తకాలు ఇస్తారు మా పాఠశాలలో అందమైన తోట ఉంది కింది పదాలతో పుస్తకాలను సంబంధించిన వాక్యాలు రాయండి పుస్తకాలు అనేక విషయాలు జ్ఞానం ఆసక్తి కథ బాగుంది విజ్ఞానం కథల పుస్తకం గేయాలు మహనీయుల చరిత్ర పుస్తకాలు చదవటం ద్వారా అనేక విషయాలు తెలుస్తాయి కథల పుస్తకాలు వినోదంతో పాటు విజ్ఞానాన్ని అందిస్తాయి పుస్తకాలు చదవటం వలన జ్ఞానం పెరుగుతుంది పుస్తకాలు చదవటం ద్వారా మహనీయుల చరిత్ర తెలుసుకోవచ్చు కథల పుస్తకాలను పిల్లలు ఆసక్తిగా చదువుతారు పుస్తకాల ద్వారా ప్రపంచ జ్ఞానాన్ని తెలుసుకోవచ్చు సాధనాపత్రం తొమ్మిది అచ్చు యంత్రం కనుక్కోవడంతో పుస్తకం రూపురేఖలే మారిపోయాయి అట్లాగే కింది వాటి రూపురేఖలు ఎలా మారాయో పట్టికలో రాయండి వస్తువులు ఒకప్పుడు ఎలా ఉండేది ఇప్పుడేలా మారింది మనం వంట చేసే పాత్రలు ఒకప్పుడు మట్టి పాత్రలు ఇప్పుడు రాగి ఇత్తడి అల్యూమినియం స్టీల్ పాత్రలు మనం కూర్చునే కుర్చీలు ఒకప్పుడు చెక్క కుర్చీలు ఇప్పుడు ఇనుము ప్లాస్టిక్ కుర్చీలు మనం ఇంట్లో విద్యుత్ బల్బులు ఒకప్పుడు నూనె క్రిసిన దీపాలు ఇప్పుడు విద్యుత్ దీపాలు మనం వాడే పెన్నులు ఒకప్పుడు ఇంకు పెన్నులు గంటాలు ఇప్పుడు బాల్ పాయింట్ పెన్నులు మనం వేసుకునే బట్టలు ఒకప్పుడు చేతితో కుట్టుకునేవారు ఇప్పుడు మిషన్తో కుడుతున్నారు మీరు మీ పాఠశాల గ్రంథాలయంలో చదివిన ఏవైనా మూడు పుస్తకాల పేర్లు రాయండి ఆ పుస్తకంలో నీకు నచ్చిన అంశాన్ని ఒక వాక్యంలో రాయండి భారతం అన్నదమ్ములైన పాండవుల మధ్య ఐకమత్యం శ్రీకృష్ణుని లేలలు రామాయణం నచ్చిన అంశం తల్లిదండ్రులు గురువుల భక్తి మనిషికి ఉండాల్సిన మంచి లక్షణాలు పంచతంత్ర కథలు మనుషుల స్వభావాన్ని తెలుసుకోవచ్చు చందమామ కథలు మంత్రాలు మాయలతో ఆశ్చర్యాన్ని కలిగిస్తాయి ఈ పాఠంలో వియాన్కు వాళ్ళ మామయ్య కథల పుస్తకాలు బహుమతిగా ఇచ్చాడు మనం మన స్నేహితుల పుట్టినరోజుకి ఏ బహుమతి ఇస్తే మంచి బహుమతి అవుతుందో వాటి పేర్లు రాయండి అది ఎందుకు మంచి బహుమతి అవుతుందో రాయండి జనరల్ నాలెడ్జీ పుస్తకం వాచి డిక్షనరీ జనరల్ నాలెడ్జ్ పుస్తకాల ద్వారా అనేక విషయాలు తెలుసుకోవచ్చు వాచి వాచి ద్వారా సమయం తెలుసుకోవచ్చు డిక్షనరీ డిక్షనరీ ద్వారా తెలియని పదాలకు అర్థాలు తెలుసుకోవచ్చు సాధనాపత్రం పది స్వీయ రచన క్రింది ప్రశ్నలకు సమాధానాలు రాయండి ఒకటో ప్రశ్న భగత్ సింగ్ ఏ కోరిక కోరాడు భగత్ సింగ్ తనకిష్టమైన లెనిన్ రచించిన రాజ్యం ఇప్పులం అనే పుస్తకం చదవాలని చివరిగా కోరాడు రెండవ ప్రశ్న మీరు చదివేటప్పుడు సందేహం వస్తే ఏమి చేస్తారు మేము చదివేటప్పుడు సందేహం వస్తే ఉపాధ్యాయులను లేదా తల్లిదండ్రులను అడిగి తెలుసుకుంటాం తోటి స్నేహితులను కూడా అడిగి తెలుసుకుంటాం లేదా పుస్తకాలు చదివి తెలుసుకుంటాం మూడవ ప్రశ్న పుస్తకాలు చదవటం ద్వారా గొప్పవారైన వారి గురించి తెలుసుకున్నారు కదా పుస్తకాలు చదవటం వల్ల మనకు కలిగే లాభాలు ఏంటి పుస్తకాలు చదవటం వల్ల అనేక లాభాలు కలవు బుద్ధి వికాసం పొందుతుంది మంచి చెడులు తెలుసుకుంటాం తెలివితేటలు పెంచుకుంటాం ఆనందం పొందుతాం ఆలోచన పెంచుకుంటాం విజ్ఞానం పొందుతాం ఎలా జీవించాలో నేర్చుకుంటాం పదజాలం నేర్చుకుంటాం నాలుగో ప్రశ్న మీరు చదివిన పుస్తకం గురించి రాయండి అది మీకు ఎందుకు నచ్చిందో రాయండి నాకు నచ్చిన పుస్తకం రామాయణం రామాయణంలోని అన్ని పాత్రలు సన్నివేశాలు మనసును ఆకట్టుకుంటాయి ముఖ్యంగా రాముని పాత్ర నాకు చాలా ఇష్టం శ్రీరాముని గురుభక్తి పితృభక్తి సోదర ప్రేమ క్షమాగుణం పరాక్రమం ప్రజా పరిపాలన నాకు బాగా నచ్చాయి శ్రీరాముడు ఆచరించిన ధర్మం నాకు నచ్చింది పత్రం పదకొండు సృజనాత్మకత పుస్తకం హస్తభూషణం అంటే చేతికి పుస్తకమే ఒక అలంకరణ ఇది ఒక సూక్తి ఇలాంటి సూక్తులు కింద మరికొన్ని ఉన్నాయి చదవండి పుస్తకం నూరు విప్పని మహా వక్త మంచి పుస్తకం తెరిచి ఉంచిన దేవాలయం ఇలాంటి సూక్తులను సేకరించి రాయండి పుస్తకాలు నిజమైన నేస్తాలు పుస్తకాలు లేని గది ఆత్మ లేని శరీరం వంటిది మంచి పుస్తకమే మంచి స్నేహితుడు చిరిగిన చొక్క కొను తొడుక్కో కానీ ఒక మంచి పుస్తకం కొనుక్కో పుస్తకాలు శాశ్వత స్నేహితులు పుస్తకం విజ్ఞాన సూచిక పుస్తకం చక్కని మార్గదర్శి పుస్తకం పలక మాట్లాడుకుంటే ఏం మాట్లాడుకుంటాయో రాయండి పుస్తకం హాయ్ పలక ఎలా ఉన్నావు ఏమిటి సంగతి పలక నా సంగతి సరే నీవెందుకు రోజు రోజుకు సన్నబడుతున్నావు పుస్తకం ఏమి చేయను అల్లరి పిల్లలు రోజు నా పేపర్లో చించుతున్నారు పలక ఈ పిల్లలు అప్పుడప్పుడు నన్ను కూడా నేలకేసి కొడతారు పుస్తకం ఈ పిల్లల అలరి రోజురోజుకు ఎక్కువ అవుతుంది పలక నాకు రోజు స్నానం చేయిస్తారు పుస్తకం నాకు వేరే పని ఉంది వెళ్తాను పలక సరే ఉంటాను సాధనాపత్రం పన్నెండు భాషాంశాలు కింది వాక్యాలను చదవండి పట్టికలో పేర్కొన్న భాషా భాగాలను వాక్యాలలో గుర్తించి పట్టికలో నింపండి ఒకటి ఆహా రమ్య గీచిన జండా బొమ్మ ఎంత బాగుంది రెండు ఔరా చిన్నసీమ ఎంత బరువు మోస్తుంది మూడు అరే వెంకట్ బురదలో నడుస్తున్నాడు ఎందుకు నాలుగు బల కార్తీక్ చక్కగా పాట పాడాడు ఐదు అమ్మో ఆ పులి ఇటువైపే వస్తుంది ఆరు అయ్యయ్యో నేను పుస్తకం తేవడం మర్చిపోయానే ఏడు అబ్బా నేను పిలిచేనా నువ్వు రావటం లేదెందుకు ఎనిమిది ఓహో కమల నిన్న విజయవాడ వెళ్ళిందా తొమ్మిది ఆహా అమ్మ ఈరోజు పులిహోర చేసింది పదకొండు అయ్యో గోపి వాళ్ళ నాన్నగారికి దెబ్బ తగిలిందా నామవాచకం సర్వనామం క్రియా అవ్యయం నామవాచకం పేర్లు రమ్య వెంకట్ కార్తీక్ కమల గోపి సర్వనామం నేను ఆ నువ్వు ఈ వాళ్ళ క్రియ నడుస్తున్నాడు పాడాడు వస్తున్నది తేవడం చేసింది అవ్యాయం ఆహా ఔర అరే బల అమ్ము అబ్బా అయ్యయ్యో స్పందన పత్రం ఐదు తొమ్మిది ప పది పాఠాల నుంచి కింది పేరాను చదవండి ఖాళీలు పూరించండి అమ్మ అందరికంటే ముందు నిద్రలేస్తుంది ఉదయం లేచింది మొదలు రాత్రి పడుకునే వరకు మన కోసమే పనిచేస్తుంది తనకు తినడానికి ఏమీ మిగలేకపోయినా తినిపిస్తుంది మనకు ఆరోగ్యం బాగా లేకపోతే మెరుగయ్యే వరకు మనకు సేవలు చేస్తుంది మన కోసం నిరంతరం తప్పించే వ్యక్తి అమ్మ అందుకే అమ్మను మించిన దైవం లేదని అంటారు ఒకటి మనకు డాష్ బాగా లేకపోతే మెరుగయ్యే వరకు మనకు సేవ చేస్తుంది ఆరోగ్యం రెండు డ్యాష్ ముందు నిద్రలేస్తుంది అమ్మ అందరికంటే ముందు నిద్రలేస్తుంది మూడు అమ్మను మించిన డాష్ లేదు దైవం లేదు కింది పేరా చదవండి ప్రశ్నలకు జవాబులు రాయండి పుస్తకాలు చదవటం మంచి అలవాటు ఇవి మనకు మంచి విషయాలు నేర్పుతాయి మంచి పుస్తకం మంచి స్నేహితుని వంటిది ఒకటో ప్రశ్న మంచి పుస్తకం ఎటువంటిది మంచి పుస్తకం మంచి స్నేహితుని వంటిది రెండో ప్రశ్న నీకున్న మంచి అలవాట్లు రాయండి నాకున్న మంచి అలవాట్లు కొత్త విషయాలు తెలుసుకోవడం ఇతరులకు సహాయం చేయటం ఉదయాన్నే లేవటం మొదలైనవి కింది పేరాను చదవండి ప్రశ్నలు తయారు చేయండి కొంతమంది సేవా కార్యక్రమాలు చేయడం అంటే ఆసక్తిని చూపిస్తారు నోటు పుస్తకాలు పెన్షిళ్ళు వంటివి విద్యార్థులకు ఇస్తుంటారు అన్నదాన కార్యక్రమాలు చలివేంద్రాలు నిర్వహించడం వంటివి చేస్తుంటారు ప్రశ్నలు ఒకటి కొంతమందికి ఏమి చేయడం అంటే ఆసక్తి రెండు విద్యార్థులకు ఏమి ఇస్తారు మూడు ఎటువంటి కార్యక్రమాలు నిర్వహిస్తారు కీలక పదం ఆధారంగా పదాలు రాయండి వాటితో వాక్యాలు రాయండి మధ్యాహ్న భోజనం మంచి రుచి గుడ్డు చిక్కి సాంబారు మా బడిలో మధ్యాహ్న భోజనం మంచి రుచిగా ఉంటుంది రెండు మధ్యాహ్న భోజనంలో గుడ్డు చిక్కి సాంబారు పెడతారు కింది ప్రశ్నలకు సమాధానాలు రాయండి మీకు నచ్చిన కథల పుస్తకాల పేర్లు రాయండి నాకు నచ్చిన కథల పుస్తకాలు పంచతంత్ర నీతి కథలు చందమామ కథలు నషీరుద్దీన్ కథలు మాల్గూడి కథలు మొదలైనవి స్త్రీలు నేడు ఏ ఏ రంగాల్లో పనిచేస్తున్నారు స్త్రీలు నేడు అన్ని రంగాల్లో పనిచేస్తున్నారు ఉదాహరణకు ఉపాధ్యాయులుగా వైద్య రంగం నౌకారంగం వైమానిక రంగం మొదలైన అన్ని రంగాల్లో స్త్రీలు నేడు పనిచేస్తున్నారు थैंक यू फॉर वाचिंग सब्स्क्राइब मई चानल